రాష్ట్రంలో ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాలు చేర్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో భారస కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. దేశ ప్రజలకు భాజపాకు ప్రత్యామ్నాయంగా భారస కనిపిస్తోందన్నారు. మెదక్ జిల్లా శివంపేటలో భారస ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయని వివరించారు. తొమ్మిదేళ్ల తర్వాత తెలంగాణ ఏందో ఒక్కసారి మేము కాదు మీరే చర్చ పెట్టాలి. ఊళ్ళలో కరెంట్ ఎట్లా ఉండే, మంచినీళ్ళు ఎట్లా ఉండే, పండిన పంట అమ్మాలంటే ఎంత బాధ ఉండే, ఆ రోజు పెన్షన్ ఎంత, ఆ రోజు ఆడవీళ్ళ పెళ్లికి ఒక రూపాయి వచ్చిందా, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఆ రోజు పేపర్ తీస్తే రోజు రైతులు ఆత్మహత్య అనుకుంటే ఇవాళ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ దేశంలో దిక్సూచిగా మారింది. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందనే దశకు ఈ తెలంగాణ తీసుకుపోయింది మన కేసీఆర్ గారు. కొంత జాగాలో ఇల్లు కట్టడానికి కూడా త్వరలోనే మీకు ఇల్లు శాంక్షన్ చేపించి కట్టించే ప్రయత్నం కూడా చేపిస్తారు.